విష్ణు కథ ఎనిమిదవ భాగం సూతమహాముని మునులకు ఇలా చెప్పసాగాడు బలిచక్రవర్తి పాలనలో అణిగిమణగి ఉండిన క్షత్రియులు తలెత్తి విజృంభించారు బలం గలవాడిదే భూమైపోయింది రాజుల నిరంకుశ పాలనలో జనులు తల్లడిల్లిపోయారు అప్పుడు విష్ణువు దశావతారాల్లో ఆరవదైన పరశురామవతారం ఎత్తి అడవుల్ని నరికినట్టుగా ఇరవై ఒక్కసార్లు క్షత్రియుల్ని గండ్రగొడ్డలితో నిర్మూలించి ఎప్పుడు ఏది అవసరమో అది సాధించటానికి అవతరిస్తూ ఉంటాడని నిరూపించాడు నాటి ధరాతలాన్నేలే రాజులందరిలో మేటి మంచి నాయకుడు సామ్రాట్టు అయిన హైహయ చక్రవర్తి కార్తవీర్యార్జునుడు సుదర్శన చక్రం అంశతో పుట్టాడు ఒకనొక సమయంలో విష్ణువు యోగనిద్రలో ఉండగా శంఖ చక్రాలు వాదులాడుకున్నాయి ఇంతలో చక్రం సహస్ర కిరణుడైన సూర్యుణ్ణి తరనిబట్టిన రజంతో విశ్వకర్మ నన్ను రూపొందించాడు వెయ్యి కోణాలతో గిర్రున తిరుగుతూ అనేక మంది రాక్షసుల్ని నేనే కదా ఖండించింది నన్ను ధరించి విష్ణువు చక్రి అని ఖ్యాతి పొందాడు నీకు వట్టి ధ్వని తప్పితే మరేదీచాతకాదు అని చక్రం పలికింది పాంచజన్యశంఖం కోపంతో ఔరా చక్రపురుష ఎంత పొగరుగా మాట్లాడావు నువ్వు భూమి మీద పొగరుబోతైన రాజుగా పుట్టు విష్ణువు మునికుమారుడై కట్టెలు కొట్టే గొడ్డలితో నీ పొగరు అంతమొందిస్తాడు అని పాంచజన్య శంఖం పలికింది శాపం పొందిన చక్రపురుషుడు కార్తవీర్యార్జునుడై పుట్టి హైహయ సామ్రాజ్యాన్ని నాలుగు చెరుగులా విస్తరింపజేశాడు అతడు భగవంతుని అవతారమైన దత్తాత్రేయుడి భక్తుడు శిష్యుడు అతని అనుగ్రహంతో అణిమాది సిద్ధుల్ని అనేక శక్తుల్ని పొందాడు అవసరమైనప్పుడు అనేక ఆయుధాలతో వెయ్యి చేతులు వస్తుండేవి అని సూతమహర్షి చెప్పగా సూత సూతమునీంద్ర దత్తాత్రేయుడు విష్ణువు అవతారమే కదా దత్తాత్రేయ చరిత్ర వినాలని కుతూహలపడుతున్నాం అని మునులు అన్నారు సూతమహాముని దత్తాత్రేయ కథ ప్రారంభించాడు మాతృవాన్ పితృవాన్ ఆచార్యవాన్ పురుషవేద అని ఉపనిషత్తులు తెలిపాయి ఎవరికైతే యోగ్యులైన తల్లిదండ్రులు మరియు గురువు లభిస్తారో వారికి శ్రేష్ట జ్ఞానము లభిస్తుంది ఇలాంటి సద్భాగ్యము చాలా తక్కువ మందికి లభిస్తుంది అలాంటి వారిలో ఒకడు దత్తాత్రేయుడు దత్తాత్రేయుడు అత్రి మహర్షి మరియు మహాసతి అనసూయల పుత్రుడు అత్రి అనగా త్రిగుణాథుడు మరియు అనసూయ అనగా అసూయలేనిది త్రిగుణములైన సత్వ రజో తమో గుణములను మూడు గుణములలో వాడుగా ఉండక ఈ మూడు గుణములను స్వేచ్ఛగా ఆడించేవాడే అత్రి మరియు స్త్రీ సహజమైన అసూయను తన జీవితంలో ప్రవేశపెట్టనీయటువంటి అనసూయ ఇలాంటి తల్లిదండ్రుల వద్దనే దత్తాత్రేయుడు జన్మించాడు అత్రిమహర్షి కుమారుడి కోసం విష్ణువును తలంచుతూ గొప్ప తపస్సు చేశాడు మహేశ్వరులతో కలిసి విష్ణువు ప్రత్యక్షమై అత్రిమహర్షి నేను నీకు దత్తుణ్ణయ్యాను మేం ముగ్గురం ఒకటే కనుక త్రిమూర్తుల అంశతో నేను నీకు కొడుకునవుతాను దత్తాత్రేయుడుగా పిలవబడతాను అని విష్ణువు చెప్పి బ్రహ్మ మహేశ్వర సహితంగా అంతర్ధానమయ్యాడు అదే సమయంలో నారదుడు త్రిమూర్తుల అర్ధాంగులైన సరస్వతి లక్ష్మి పార్వతుల ముందు అత్రిమహాముని భార్య అనసూయ పాతివ్రత్య మహిమ సాటి లేనిదని నిరూపించాడు త్రిదేవి మూర్తులకు సాధ్యం కాని పనులు చేసిందామే అనసూయ గంగను పీడిస్తున్న పాప పిశాచాలను నిర్మూలించింది నారదుడిచ్చిన ఇనప గుగ్గిళ్లను కమ్మగా పచనం చేసి ఇచ్చింది సూర్యుణ్ణి ఉదయించకుండా చేసిన సుమతిని ఒప్పించి సూర్యోదయమైతే చనిపోయిన ఆమె భర్తను అనసూయ తిరిగి బ్రతికించింది దేవీమూర్తులు ముగ్గురికి అనసూయ పైన పట్టరాని ఈర్ష్య పుట్టింది భర్తలు రాగానే అనసూయను రమ్మని పంపారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు యతీశ్వరుల వేషాలతో అత్రి ఆశ్రమానికి అతిథులుగా వెళ్ళి భవతి భిక్షాందేహి అని నిలబడ్డారు అప్పటికింకా అత్రిమహా ముని తపస్సు ముగించి ఆశ్రమానికి చేరలేదు అతిథి సత్కార బాధ్యతలన్నీ అనసూయ మీదనే పెట్టి వెళ్లాడు అనసూయ అతిథులుగా యతిరూపులై వచ్చిన త్రిమూర్తులకు అతిథి మర్యాదలు జరిపి భోజనానికి కూర్చోమన్నది అప్పుడు ఆ ఎతులు ముగ్గురు ఒకే కంఠంతో ఓ సాధ్వి మాకొక విడువరాని నియమమున్నది అది అది అని నసుగుతూ నువ్వు వివస్త్రవై వడ్డిస్తే గాని మేము తినము అని ముగ్గురు ఎతులు అన్నారు వెంటనే అనసూయ సరే అలాగా అంటూ వారి మీద నీళ్లు చిలకరించింది ముగ్గురు అతిథులు ముద్దులకే ముగ్గురు పసిపాపలైపోయారు అనసూయకు మాతృత్వం పొంగివచ్చింది పసివాళ్లకు పాలబువ్వ మెత్తగా కలిపి తినిపించింది ఒడిలో చేర్చుకొని లాలించి పాలిచ్చింది త్రిమూర్తులు పసిపాపలై అనసూయ ఒడిలో కమ్మగా నిద్రలోకి జారిపోయారు అనసూయ ముగ్గురిని ఉయ్యాల తొట్టిలో పడుకోబెట్టి అదృష్టమంటే నాదే ముజ్జె జగాలేలే ముమ్మూర్తులు నా పాపలైనారు బ్రహ్మాండమే వీళ్లకు ఉయ్యాల తొట్టి నాలుగు వేదాలే గొలుసులు ఓంకార ప్రణవనాదమే జోలపాట అంటూ అనసూయ తీయగా జోలపాడింది అప్పుడే ఆశ్రమంలోకి ఒక తెల్లని ఎద్దు ప్రవేశించి ద్వారం ముందు నిలబడి తలాడిస్తూ మువ్వల సవ్వడి చేసింది పెద్ద గరుడపక్షి రెక్కలల్లల్లార్చుతూ ఆశ్రమం మీద తిరగసాగింది ఒక రాజహంస వికసిత పద్మాన్ని ఖర్చుకొని ఎగురుతూ వచ్చి గుమ్మం ముందు వాలింది ముద్దొచ్చే నాలుగు రంగుల కుక్కపిల్లలు తోకలాడిస్తూ ఇంట్లోకి చొరబడ్డాయి వాటికి తోడు ఒక నాగు పడగవిప్పి ఆడుతూ వచ్చింది అంతలో మహతి వీణపై నీలాంబరి రాగాన్ని పలికిస్తూ నారదుడు అతని వెనక లక్ష్మి సరస్వతి పార్వతి వచ్చారు నారదుడు అనసూయతో అమ్మా ఈ ముగ్గురమ్మల భర్తలకు చెందిన ప్రాణులు గుమ్మంలో కనిపిస్తూ ఉంటే వాళ్ళిక్కడే ఉంటారని వీళ్ళు ఇలా వచ్చారు ఇప్పటికే భర్తల ఎడబాటు వల్ల విరహంతో తల్లడిల్లిపోతున్నారు వారి భర్తల్ని వారి కప్పగించు అని నారదుడన్నాడు అనసూయ ముగ్గురమ్మలకు నమస్కరించి వినయంగా తల్లులు ఆ ఉయ్యాలలో పసివారే మీ వారైతే తీసుకుని వెళ్ళండమ్మా అని అనసూయ అన్నది దేవీమూర్తులు ముగ్గురు నివ్వెరపోయి చూశారు పసివారు ముగ్గురు ఒక్కలాగే ఉన్నారు ఒకటిగా నిద్రపోతున్నారు లక్ష్మీ పార్వతి సరస్వతి తటపటా ఇస్తుంటే నారదుడు ఎవరి భర్తను వారు ఎరక్కపోవడమేమిటి సిగ్గుపడకండమ్మా త్వరగా తీసుకోండి అంటూ నారదుడు తొందర చేయగా ఒక్కొక్కరు ఒక్కొక్క పిల్లవాణ్ణి తీసుకున్నారు పిల్లవాళ్ళు ముగ్గురు ఒక్కసారిగా త్రిమూర్తులుగా నిలబడ్డారు సరస్వతి శివుణ్ణి లక్ష్మి బ్రహ్మను పార్వతి విష్ణువును తీసుకున్నట్టు అప్పుడు తెలిసింది ముగ్గురమ్మలు సిగ్గుపడుతూ దూరంగా వెళ్ళి నిల్చున్నారు అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వరుసగా కలిసిపోయేలాగా అంటిపెట్టుకొని నిల్చున్నారు అదే సమయానికి అత్రిమహాముని ఇంటికి చేరుకున్నాడు తన ఇంట త్రిమూర్తులను చూసి చేతులు జోడిస్తున్నంతలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసిపోయి ఒకే ఒక్క మూర్తిగా దత్తాత్రేయుడు రూపొందాడు మధ్య విష్ణువు అటూ ఇటూ బ్రహ్మ మహేశ్వరుల ముఖాలతో ఆరు చేతులతో శంఖచక్ర గదా పద్మాలు త్రిశూలం కమండలంతో భుజాన వేలాడే జోలెలో భిక్షాపాత్రతో త్రిమూర్తుల సమ్మేళన మూర్తిగా విష్ణువు దత్తాత్రేయ అవతారంలో అత్రి అనసూయల కుమారుడైనాడు నారదుడు నాదనామక్రియ రాగంతో వీణం రోగిస్తూ దత్తాత్రేయుణ్ణి స్థుతించాడు శివుడి వాహనమైన నంది అతని వెనక ఉంటుంది నాలుగు వేదాలు నాలుగు కుక్కల రూపుతో ఉంటాయి సర్పము గ్రద్ద హంస పరిసరాల్లో అనుసరిస్తూ ఉంటాయి దత్తాత్రేయుడు మహర్షిగా సదా వనాల్లో తిరుగుతూ ఏకాంతంగా ఆత్మ అనుసంధానంలో ఉంటాడు అనేక దివ్య శక్తులను సిద్ధులను ప్రసాదించే దత్తాత్రేయుణ్ణి మునులు సిద్ధులు జ్ఞానులు సదా ఆరాధిస్తుంటారు హై హై రాజవంశానికి ఆరాధ్య దైవంగా పూజింపబడ్డాడు అని సూతమహాముని మునులకు చెప్పాడు ఇంకా ఉంది